సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత నెల రోజుల పాటు ఇంటింటికి సీపీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలో సుమారు 475 గ్రామాలకు సందర్శించి గిరిజన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన గ్రామంలో రేషన్ కార్డు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు సమస్యలు అధికంగా ఉన్నాయని, ఈ సమస్యలతో పాటు 20 రకాల డిమాండ్లతో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేపట్టామని సీపీఎం పార్టీ నాయకులు తెలిపారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుల్ని ఈరోజు పెదబయలు మండలంలో తీవ్రమైనటువంటి సమస్యలు నెలకొని ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పిలుపులో భాగంగా పెదబయలు మండలంలో నెల రోజుల పాటు 23 పంచాయతీ పరిధిలో మేము సర్వే నిర్వహించడం జరిగింది. దాదాపుగా అన్ని గ్రామాల్లో ఈరోజు ప్రభుత్వం ఒక పక్క చెప్తూనే ఉంది ఏమని, చాలా మంది ఓల్డేజ్ ఉన్నటువంటి ఓల్డ్ ఉన్నా ఈ రోజు వాళ్ళని పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. అదే కాకుండా గ్రామాల్లో డ్రైనేజ్ సమస్య ఉంది, అలానే అంచోదకారుల సమస్య ఉంది, అలానే మిగతా చాలా పెద్ద సమస్యలు ఈరోజు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వమే ఒక పక్క గ్రామాల్లో పర్యటించి ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈరోజు పర్యటనలు చేస్తున్నారు, కానీ గిరిజనులు ఎదుర్కొనే సమస్యల మీద దృష్టి సారించటం లేదు. అందుకనే మేము ఒక 20 రకాలైనటువంటి సమస్యల్ని గుర్తించాం. ప్రభుత్వానికి ఈ సమస్యలన్నీ మేము విన్నవిస్తున్నాం. ఇదే కాకుండా రేపు 11వ తారీఖున జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో ధర్నా ఇవన్నీ జరుగుతుంది. భవిష్యత్తులో ఈ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయకపోతే సీపీఎం పార్టీగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా గిరిజనులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. కోసం సీపీఎం రాష్ట్ర సీపీఎం పార్టీ పిలుపు మేరకు పెదవేలు మండలంలో కూడా నెల రోజుల పాటు దాదాపు 23 పంచాయతీలు ఉండగా 10 పంచాయతీల పరిధిలో 475 గ్రామాలు మొత్తం కూడా సందర్శించి ఈరోజు సమస్యలను అన్నింటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి పెదవేలు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. మరి మేము చేపట్టినటువంటి సర్వేలో తీవ్రమైనటువంటి సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. గతం కంటే ఈరోజు ధరలు అధికంగా పెరగటం వల్ల నిత్యావసర సరుకుల్ని కొనుక్కోలేనటువంటి పరిస్థితితో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పోడు పట్టాల యొక్క సమస్య తీవ్రంగా ఉంది. రేషన్ కార్డుల సమస్య, ఆధార్ కార్డు సమస్యతో మండలంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ మండల కేంద్రంలో పక్కనున్నటువంటి పన్నెడ గాని లేకపోతే బంగారమేట గ్రామంలో గాని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. రాత్రి 9-10 గంటల దాకా కూడా నీళ్లు నడుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మంచినీళ్లు కల్పించటంలో పూర్తిగా ఈ యొక్క అధికారులు వైఫల్యం చెందుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే మంచినీటి సదుపాయం, డ్రైనేజీ సదుపాయం అన్ని గ్రామాల్లో కల్పించాలి. వీధి దీపాలు కూడా అనేక గ్రామాల్లో వీధి దీపాలు లేదు, ఆ సమస్య పరిష్కారం చేయాలి. అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే 2016 కాపీ బకాయిలను అవి చెల్లించాలి. అంత్యోదయ కార్డులు పీటీజీలకి గతంలో 35 కేజీలు సీపీఎం పార్టీ పోరాట ఫలితంగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ అంత్యోదయ కార్డులు ఇవ్వట్లేదు. కాబట్టి వెంటనే మామూలు సాధారణ కార్డులను అంత్యోదయ కార్డులుగా మార్చి ప్రతి ఒక్క పీటీజీ కుటుంబానికి 35 కేజీలు బియ్యం ఇవ్వాలని చెప్పేసి సీపీఎం పార్టీగా దాదాపు 20 రకాల డిమాండ్లతో ఈ రోజు ఎంఆర్ఓ గారికి మా యొక్క సమస్యల్ని విన్నవించడం జరిగింది. కాబట్టి సమగ్రమైనటువంటి సర్వే సీపీఎం పార్టీ మండల కమిటీగా మేము నిర్వహించడం జరిగింది. అలాగే అధికారులు కూడా ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే సచివాలయం ద్వారా మీరు గ్రామ గ్రామాన అన్ని రకాలైనటువంటి సమస్యల దాని మీద సమగ్ర సర్వే జరిపించి వాటి సమస్యల కోసం మీరు సరైనటువంటి నిర్ణయం చేయకపోతే భవిష్యత్తులో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము అన్ని పంచాయతీల్లో ప్రజల్ని కదిలించి ఉద్యమం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.